రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రధానితో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. అదానీ సంస్థల అక్రమాలపైన హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని తాము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. 10 సంవత్సరాల పాటు తమ మెడ మీద కత్తి పెట్టినా సరే అదానీని రాష్ట్రంలోనికి రానివ్వలేదన్నారు. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియలేదని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. 12,400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడన్నారు. అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కూర్చొని తేల్చుకుని తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రధానితో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలున్నాయన్నారు. అదానీ సంస్థల అక్రమాలపైన హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని తాము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. 10 సంవత్సరాల పాటు తమ మెడ మీద కత్తి పెట్టినా సరే అదానీని రాష్ట్రంలోకి రానివ్వలేదన్నారు. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియలేదని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. 12,400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడన్నారు. అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కూర్చొని తేల్చుకుని తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రైతు సంబంధించినటువంటి దాంట్లో ధర్నా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంది. ఇందులో భాగంగా చేవేర్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోపక్క హరీష్ రావుతో పాటు మిగతా నేతలందరూ కూడా ఇటు మహబూబ్నగర్, నల్గొండ తదితర ప్రాంతాల్లో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రుణమాఫీ చేసి మోసం చేసింది రైతులంటూ కూడా చెప్పాడు. 2 లక్షల రుణమాఫీ కానే కాలేదు, కేవలం 25 నుంచి 30% మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా అంతా కూడా డొలోతనం అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి 40-42 వేల కోట్ల రూపాయలు కావాలి అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం 7.5 వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాలోకి చేరాయి. మిగతాయి మాత్రం ఇంకా కూడా పైప్ లైన్ లోనే ఉన్నాయి, ఇంకా ఎక్కడ కూడా ఇంకా ఇచ్చే పరిస్థితి కనపడతలేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మిగతా అంశాల గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్లో పేరుతో ఏ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టిందో వాటిని అమలు చేయాలంటూ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక్కటి కూడా అమలు కావట్లేదు. 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని కూడా చెప్పారు. రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తాం అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అమలు చేయని హామీలు ఎన్నో ఉన్నాయి, ఇంకా వాటన్నిటి కూడా చేసేదాకా కూడా ఏమాత్రం తిరగనీయమని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రం అప్పుల పైన రేవంత్ రెడ్డి సర్కార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తోంది. గతంలో మేము చేసినప్పుడు ప్రతి పైసా కూడా ప్రజల అవసరాల కోసం చేశాం తప్ప ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా 2014లో 300 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉంటే 2023లో 5,900 కోట్ల సర్ప్లస్ గా ఇచ్చామని అని కూడా ఆయన చెప్పారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడంతో సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పారు. 15 ఆగస్టులోగా ఏలాగూ రుణమాఫీ చేయలేదు, కనీసం ఎప్పటిలోగా చేస్తారని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి అనేటువంటి విషయం చెప్పారు. అంతేకాకుండా రైతు భరోసా కూడా ఇట్లాగే చేసేలాగా కనిపిస్తుంది. 5 ఎకరాలు 10 ఎకరాలకు ఇచ్చి పెద్ద ఎత్తున జనాలను మోసం చేసే ప్రయత్నం, రైతులను మోసం చేసేలాగా కనిపిస్తుందని కూడా చెప్పారు. ఇక హిండెన్బర్గ్ కావచ్చు, అదానీ సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఈ రోజు చూసాం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశాల మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈడీ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేశారు. అదే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని
రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మధ్య చాలా విభేదాలు ఉన్నాయని కూడా ఇదే సందర్భంలో చెప్పారు. అదాని సంస్థల అక్రమాలపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి వాళ్ళు ఈ రోజు మాట్లాడి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇదే చెప్పారు. 10 సంవత్సరాలతో పాటు మా మెడ మీద మేము పెట్టినటువంటి ఖర్చుని ఆదాని రాష్ట్రంలోకి రానివ్వలేదు, ఇప్పుడు రానిచ్చే పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్పారు. ప్రధాని విద్యుత్ మీటర్లను ఆదాని బొగ్గును తెలంగాణలోకి ఏమాత్రం రానియలేదు, వీళ్ళకు మాత్రం గేట్ల దేశాలా కనిపిస్తుంది అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రాజస్థాన్ తెలంగాణలో ఆదాని వ్యాపారాలు చేస్తున్నారు. 12,400 కోట్ల రూపాయల మేరకు ఆదానితో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడనే విషయాన్ని కేటీఆర్ చిట్ చాట్ లో చెప్పాడు. అంతేకాకుండా అసలు ఆదాని మంచివాడ చెడ్డవాడ అనే విషయం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయానికి రావాలని కూడా అన్నారు. అంతేకాకుండా తెలంగాణ తల్లి అంటే తెలంగాణ జాతికి సంబంధించిన అస్తిత్వానికి ప్రతీక కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుగా సచివాలయం ఎదురుగా మేము తెలంగాణ విగ్రహం పెట్టాలనుకున్నాం. బట్ అందులోపల వీళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నట్టు ప్లాన్ జరుగుతుందని కూడా చెప్పారు. ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్పడానికి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఏది కూడా చక్కగా చేసే పరిస్థితి లేని లేదు. అంతేకాకుండా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. కేసీఆర్ గుర్తులను తుడిచివేయడానికి ఈ ప్రయత్నం చేస్తుంది, తెలంగాణ లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నాడని కూడా చెప్తున్నాడు. అంతేకాకుండా అభిషేక్ మన్ సింగ్వి తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని ముఖ్యమంత్రి అంటే మరి తెలంగాణ నుంచి ఎంపీ అని 8 మంది ఎంపీలు ఏం గాడిదలు కాస్తారంటూ కూడా ఆయన తన నోటి నుంచి ఇట్లాంటి కామెంట్ చేశాడు. మాదిక సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పి మోసం చేసి అభిషేక్ మన్ సింగ్వికి ఇచ్చారు అని కూడా చెప్పారు. ఇట్లా చాలా అంశాలని తన చిట్ చాట్ లో చెప్పాడు. ఇంకోటి హాట్ కామెంట్ కూడా చేశాడు, గాంధీ విగ్రహాన్ని గాడిదే పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఇలాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటదంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చిట్ చాట్ లో వివరించాడు. ఇట్లా చాలా అంశాలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ చాలా సూటిగా వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం.